యా గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు ఏఈ డిఏఓ ఎగ్జామ్స్ కూడా ప్రకటించిన టిఎస్పిఎస్సి ఇప్పటికే ఏఈ ఎగ్జామ్స్ రద్దు మరో రెండు పరీక్షల వాయిదా జూన్ 11న మళ్ళీ ప్రిలిమ్స్ మిగతా పరీక్షలు ఎప్పుడు అనేది చెప్పని కమిషన్ ఇప్పటికే రాసిన నాలుగు పరీక్షల రద్దుతో ఆందోళనలో అభ్యర్థులు లీకేజీలో రాజశేఖర్ దే కీలక పాత్ర కమిషన్ కు సిట్ నివేదిక 9 మంది నిందితులను సిట్ కస్టడీకి అప్పగించిన నాంపల్లి కోర్టు అంటూ ఇగో ఎంత మంది కొంపలార్చారు చూడు ఏఈ పోస్టులకు అప్లై చేసిన వాళ్ళు 74488 మంది పరీక్ష రాసిన వాళ్ళు 55189 మంది ఈ నెల 5న ఎగ్జామ్ జరగగా వారానికి పేపర్ లీక్ అయ్యిందని గుర్తించి తర్వాత రద్దు చేశారు ఇక గ్రూప్ 1 ప్రిలిమ్స్ అప్లై చేసిన వాళ్ళు 380204 మంది పరీక్ష రాసిన వాళ్ళు 285916 మంది అక్టోబర్ 16న ఈ ఎగ్జామ్ జరిగింది జనవరి 13న ఫలితాలు రిలీజ్ చేసి 1:50 రేషియోలో 25000 మందికి పైగా మెయిన్స్ ఎంపికయ్యారు అయితే పేపర్ లీక్ కావడంతో ప్రిలిమ్స్ రద్దయింది ఇక ఏఈ అప్లై చేసిన వాళ్ళు 81148 పరీక్ష రాసిన వాళ్ళు 61279 జనవరి 22న ఈ ఎగ్జామ్స్ నిర్వహించారు ప్రస్తుతం ఈ పరీక్ష రద్దయింది డిఏఓ ఎగ్జామ్స్ అప్లై చేసిన వాళ్ళు 106253 మంది పరీక్ష రాసిన వాళ్ళు 66903 మంది ఫిబ్రవరి 26న ఎగ్జామ్ జరిగింది అదే రోజు మరో నాలుగు సెంట్రల్ గవర్నమెంట్ పరీక్షలు ఉన్నాయని దీన్ని వాయిదా వేయాలని అభ్యర్థులు వేడుకున్నా కమిషన్ అధికారులు వినలేదు ఇప్పుడు ఈ ఎగ్జామ్ కూడా రద్దు చేశారు అన్న మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి అన్న నేను తీన్మార్ మల్లనగా చెప్పిన అన్న ఇవి ముంగడవాడే ఉద్యోగాలు కాదు కావంటే మళ్ళ ఓ లొలివెట్రీ ఆలు కొడుతు మంది నీకు అట్లంటవా నువ్వు గట్లంటవా ఇట్లంటవా అన్నారన్న నేను చెప్పినా లేదన్న ఏమైంది రఘు అగో కట్ చేసిరా లైవ్ ఆ లైవ్ కట్ చేసిరా రఘు ఎందుకు రఘు గుడ్ మార్నింగ్ మల్లనగర్ ఏమైంది లైవ్ కట్ చేసిరట ఏమైంది మీరు లైవ్ లో ఉన్నారా బయట ఉన్నారా లైవ్ లో ఉన్నా ఓకే ఏముంటది నేను ఇంకా ఈ ఛానల్ నుంచి నిష్క్రమించాలని నేను డిసైడ్ అయినా నిష్క్రమించాలి మీన్స్ నాకు ఇంకా ఇక్కడ కేసీఆర్ కి అనుకూలంగా కేటీఆర్ కి అనుకూలంగా ముఖ్యంగా లిక్కర్ స్కామ్ కి అనుకూలంగా అంటే కవితనే ఈడీని భయపెట్టింది కవితనే మొత్తం ఆమె గెలిచింది అన్న యాంగిల్ లో వార్తలు రాయాలా వీడియోలు చేయాలా ఏంది అట్లెందుకు మారిపోయింది రఘు అట్లా మారిపోయింది అంటే ఇప్పుడు మీరు చూసుకోండి మీరు మై హోమ్ రామేశ్వరరావు మీద మీరు తీసిన కామెంట్స్ మీ ఇంటర్వ్యూ నేనే చేసిన కదా అవును అవును నేను అది అంటే నేను నమ్మినం బేసిక్ గా ఈ రవిప్రకాష్ అనే వ్యక్తిని మీ తర్వాత రోజు చూస్తుంటే మీ వీడియో కూడా ప్రైవేట్ లోనే ఉంది అంటే ఇప్పుడు నేను పోరాటం అంతా రామేశ్వరరావు మెగా కృష్ణారెడ్డి అంటాడు కదా మరి ఇప్పుడు ఆయన మీద చేసిన వీడియోలు ప్రైవేట్ ఎట్లా ఉన్నాయి అన్నది నాకు ఇప్పటికీ అర్థం అయితే అంటే రవిప్రకాష్ కంప్లీట్ గా లొంగిపోయిండా వాళ్ళకి ఇక అదే కనిపిస్తున్నది కదా సిచ్యువేషన్ చూస్తుంటే ఇప్పుడు నేను నాలుగేళ్లుగా నేను మీకు తెలుసు కదా నేను పడ్డ కష్టం ఏంది నేను ఎంత తెలుసు రఘు నేను నా టీం అందరూ కూడా అవును చాలా గట్టిగా కష్టపడ్డాం ఈ ఛానల్ ఈ స్థాయికి వచ్చింది ఆయన ఏనాడు ఫ్రేమ్ లో లేడు బ్యాక్ ఎండ్ లో లేడు మొత్తం వార్తలు సేకరించేది మేమే ప్లాన్ రెడీ చేసేది కూడా మేమే నా ఛానల్ తొలివేలకి 1,10,00,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు కొన్ని లక్షల మంది చూస్తున్నారు తెలంగాణలో కంప్లీట్ గా రఘు ఈ విషయంలో నేను అంగీకరిస్తా తొలివేలు అంటే రఘు రఘు అంటే తొలివేలు అంతే ఇంకో మార్కు లేదాడా లేదు కానీ అదే అంటున్నా కదా ఇప్పుడు ఆయన టీవీ 9 రవిప్రకాశ్ అన్నారు కానీ తొలివేలకి రవిప్రకాశ్ అని ఎవరు అనలేదు కదా ఎవరు అనలే ఇప్పుడు అనలేదు తొలివేలకు రఘు అంటారు తెలియకూడదు తెలియదు అదే మరి రఘు ఇప్పుడు అంటే ఛానల్లో కూడా కంప్లీట్ గా అంటే రవిప్రకాష్ ఆల్రెడీ ఏదో వేరే సాటిలైట్ ఛానల్ పెడుతున్నట్టుండు సో ఇప్పుడు ఆర్టీవీ పేరుతోనే ఒక ఛానల్ రెడీ చేస్తున్నాడు ఇప్పుడు నేను యాక్చువల్ గా లాస్ట్ 1 మంత్ నుంచి డిస్కషన్ జరుగుతున్నది నేను ఏంటంటే ఇప్పుడు ఇంత నిర్మించిన ఛానల్ ఎట్లా నేను వదులుకుంటా అట్లీస్ట్ ఈ ఛానల్ నాకైనా ఇస్తాడేమో నాకైనా ఇస్తే నేనన్నా నడిపిస్తా కదా మీరు సరే మీ దారి మీది మీ ఎజెండా మీది సరే మీరు టీవీ 9 నుంచి బయటకు వచ్చారు మీరు ఛానల్ లేక ఇబ్బంది పడుతున్నారేమో మీరు బిజినెస్ చేయలేకపోతున్నారేమో అంటే నేను ఓపెన్ గా చెప్పింది నాతో మీడియా అంటే జనం కాదు మీడియా అంటే పైసలు బిజినెస్ చేసుకోవాలి మనం సరే మీ బిజినెస్ మీరు చేసుకోండి మీ ఎజెండా మీకు ఉంది కదా అని చెప్పి నాకు ఇది ఇవ్వండి అంటే లేదు అసలు కుట్రనే తొలివెలుగు మీద అసలు కుట్రనే తొలివెలుగు పీరియన్స్ లాంటి ఛానల్ మీద కేటీఆర్ చెప్పిండు ఇది దీన్ని ఎట్టి పరిస్థితిలో తీసుకోవాల్సిందే ఇది ఇచ్చే ప్రసక్తే లేదు
నేను ఓపెన్ గానే అడిగినా సరే మీరు తీసుకుంటా అంటున్నారు కదా, మాలాంటి వాళ్ళ మేము మరి ఇంత కష్టపడ్డం కదా, మరి దీంట్లో ఉన్న మా రక్తం ఏంది మా షేర్ ఏంది అని అంటే నీకు అసలు పేపర్ మీద నీ సంతకం కూడా. హలో రఘు, రఘు వాయిస్ కట్ అయింది రఘు. ఎంత దుర్మార్గం చూడు, ఎంత దారుణం చూడు. తెలంగాణ ప్రజల పక్షాన నిలబడ్డ రఘుని ఎంత అన్యాయం. ఆ రఘు చెప్పు రఘు కట్ అయితే నీ నీది వైట్ పేపర్ మీద నీ ఒక సంతకం కూడా లేదు, అసలు నువ్వు ఎంప్లాయ్ కూడా కాదు ఇడా. మేము అంటే నేను ఒక రకంగా ఏంటంటే చాలా మంది అడ్వకేట్లు ఫోన్ చేస్తున్నారు, అన్న ఒక్క పేపర్ ఉంటాయి అన్న అనేది ఏమన్నా అంటే నేను అసలు కనీసం నమ్మినామన్నా మేము సరే మోసపోవడం అని కూడా నేను అనుకోను. ఎందుకంటే సరే 4 ఇయర్స్ పాటు అయితే పనిచేసి జనాల్లో ఉన్నాం, ఇది కాకపోతే ఇంకొకటి పబ్లిక్ లో ఉండడమే మనం అనుకున్న లక్ష్యం. ఇప్పుడు నేనేమంటానంటే మీరు జైలుకి పోయారు కదా, అవును మీకు ఎక్కడో దగ్గర ఉంటది అరే నన్ను వీటి జైలుకి పంపించిందని. ఎందుకు ఉండదు రాఘు, ఇప్పుడు నన్ను 13 రోజులు పెట్టిండు, 25 రోజులు జైల్లో పెట్టిండు, మరి జైల్లో పెట్టిండు నన్ను అన్న అన్ని వదిలే అదన్న ఉండాలి కదా. ఉండాలి అంటే మనకు ఉంటది ఆత్మగౌరవం, అరే నన్ను జైల్లో పెట్టింది కదా నేను ఎందుకు వదిలిపెడతా అని. అవును మరి వాళ్ళకు ఉండదే. అయితే 74 రోజులు నన్ను జైల్లో పెడితే నా బిడ్డ పడ్డ బాధ ఆ బిడ్డ కూడా ఎట్లుంటదో చూద్దామని కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నాం మనం. అవును నీ బిడ్డ పడ్డ బాధ నా బిడ్డ పడ్డ బాధ, ఈ బాధలు రేపు పొద్దుగల వాళ్ళ కళ్ళల్లో చూద్దాం ఒకసారన్న ఆశతో ఉన్నటువంటి అంత ప్రజల కోసం కొట్లాడుతున్నటువంటి నేను ఎప్పుడో చెప్పిన రఘు నీకు గుర్తుందో లేదో, ఒకసారి మనం ఏదో టీయో తాగేటప్పుడు రఘు ఈ పంచాయతీ నీకు రామేశ్వరరావు కాదు, వాళ్ళు వ్యాపారులు అని నేను గతంలోనే గుర్తు చేసిన రఘు. ఏది ఏమైనా రఘు నీ తొలి వెలుగు దూరం కావచ్చు కానీ ప్రజల నుంచి రఘు ఏం దూరం కాలేదు. ప్రజల గుండెల్లో రఘు ఉన్నాడు. రఘు యు ఆల్వేస్ వెల్కమ్ టు క్యూ న్యూస్. క్యూ న్యూస్ నీకు అప్పగిస్తా రఘు, నువ్వు వచ్చాయి. ఓకే రఘు, రైట్ రైట్. ఆగో, ఇంత అన్యాయంగా తొలి వెలుగు రఘు ఎన్ని స్టోరీలు చేసిండా ప్రజల్లో నిలబడి, ఎంత కథ, ఎన్ని అక్రమంగా రఘుని టాస్క్ ఫోర్స్ వాళ్ళు లేకపోతే ఇంకోళ్ళు పెట్టి రోడ్ మీద కిడ్నాప్ చేసుకొని పోతే ఈ రవి ప్రకాష్ అనేటువంటి మనిషి నేను ఎప్పుడో చెప్పిన రఘు నువ్వు జాగ్రత్త రఘు, అది తెలియని విషయం ఉంటుంది అక్కడ, చాలా జాగ్రత్త రఘు అని చెప్పిన, పదే పదే హెచ్చరించిన, లేదన్నా మనం ప్రజల కోసం కొట్లాడుతున్నామన్నా ప్రజల కోసం కొట్లాడుతున్నామన్నా అన్నాడు. కానీ ఆ మాట నేను ఇవాళ రియాలిటీకి వచ్చింది. ఎప్పటికైనా రవి ప్రకాష్ అనే వ్యక్తి ఒక సంస్థను అడ్డం పెట్టుకొని కొన్ని వ్యవస్థలను లొంగదీసుకుంటాడు, లొంగిన తర్వాత సంస్థను తొక్కినా తొక్కుతాడు అన్నట్టు ఆ పరిస్థితి క్రియేట్ చేసిండు. ఇవాళ తొలి వెలుగు ఛానల్ రఘు లేకపోతే లొటపీస్ ఉన్నాడా? రఘు లేకపోతే ఉంటాదా ఛానల్? ఒక మాట చెప్పు, రఘు కాదు రవి ప్రకాష్ వచ్చి నాట్యం చేసినా నడవదాడా? ఇలా తొలి వెలుగు నిలబెట్టినా రఘు నిలబెట్టిండు. రఘు గ్రేట్ జర్నలిస్ట్, నేను చెప్తున్నా కదా రఘుతో కలిసి మేము ఇద్దరం కలిసి పనిచేసినాం రఘు. నేను ఈ రోజు కూడా చెప్తా ఉన్నా రఘు అనేటువంటి వ్యక్తి చాలా నిబద్ధత కలిగిన వ్యక్తి, ప్రజల కోసం ఎంతకైనా తెగిస్తాడు. ఆయనకున్నటువంటి అవకాశాలు తక్కువ, ఆయనకు లిమిటెడ్గా ఉంటుంది ఆడ ఏరియా, అయినా కూడా దాంట్లో ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అటువంటి రఘును ఇవాళ తొలి వెలుగు నుంచి ఆయన లైవ్ కట్ చేసిరంటే రవి ప్రకాష్ నీకు ఎన్ని గుండెలు ఉండాలి చూడు. ఇవన్నీ ఈ తెలంగాణ గడ్డ మీద ఒక బిడ్డను ఈ రకంగా అవమానించడం అంటే రవి ప్రకాష్ నీ ఆర్టీవీ కానీ నీ తొలి వెలుగు కానీ ఇంకా ఎందుకు ఆ ఛానళ్ళు? ప్రజలారా, ఆ తొలి వెలుగును అన్సబ్స్క్రైబ్ చేసుకొని తొలి వెలుగు ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకొని మనది కానప్పుడు మన రఘు లేనప్పుడు ఎందుకు ఆ ఛానల్? దిక్కుమాల ఛానల్ టీవీ 9 తో డీల్ కుదరంగానే ఇది కథ చేస్తున్నాడు. టీవీ 9 డీల్ దా రఘు, నీ కోసం ఇక్కడ ప్లేస్ ఇస్తుందా? ఇది నీదే. ఎస్ దా, ప్రజల తరఫున కొట్లాడదాం దా, నేను పిలుపునిస్తా ఉన్నా దా రఘు. రఘును తెలంగాణ సమాజం వదులుకోకూడదు. ఎస్ రఘు ఇక్కడనే కాదు, ఎక్కడున్నా రఘు గల్లా ఎత్తుకొని నిలబడాలి, నేను అది మనసారా కోరుకుంటున్నా. ఇక్కడే కాదు రఘు ఏ పని చేసినా 100% క్యూ న్యూస్ సపోర్ట్ చేస్తుంది, రఘుకు ఎప్పటికు అండగా నిలబడుతుంది. అది ఎంత దారుణం అది. ప్రజలారా మీ మద్దతు ఎవరికి? రఘుకా రవి ప్రకాష్ కా?
మీ మద్దతు ఎవరికి చెప్పండి ప్రజలారా, మీ మద్దతు ఎవరికి? రగులేని తొలి వెలుగు ఆ ఛానల్ అది మనది కాదు. అది ఎప్పుడు కేటి రామారావు కొనేసిండు, అప్పుడే తెలుసు కేటి రామారావు ఆ ఛానల్ కొనేసిండు. రఘు ఒక మంచి వేదికని సెట్ చేసుకునే వరకు, రఘు ఒక మంచి వేదిక ప్లాట్ఫామ్ నుంచి ప్రజల్లోకి పోయే వరకు రఘుని నేనే ఆహ్వానిస్తా ఉన్న క్యూనిస్ కి, ఈ ప్లాట్ఫామ్ మీద ఉండి నీ వ్యవస్థ నిర్మించుకో అన్నా. మీ మద్దతు ఎవరికి? రఘు తొలి వెలుగు రఘుకా, లేకపోతే రవిప్రకాష్ కా? రవిప్రకాష్ అంటే ఎవరు? కేటీఆర్ అమ్ముడు పోయిండుగా, అంతే. డీల్ కుదరగానే కథం చేసి పడేసిండు చూడు, డీల్ కుదరగానే కథం చేసి కథం చేసేసిండు. మీ మద్దతు ఎవరికి? నేను ఎప్పుడో చెప్పిన రఘుకి, రఘు జాగ్రత్త రఘు, నువ్వు నమ్మనీకి లేదు, ఈ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పిన. వాడుకొని వాడుకొని అవతల పడ్డాడు, అయిపోయింది. నిబద్ధతతో పనిచేస్తాడు పాపం. ఇగో ఒక్క నిమిషంలో దాదాపు 5,000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. మీ మద్దతు ఎవరికంటే 99% మంది తొలి వెలుగు రఘుకు మా మద్దతు అని చెప్తా ఉన్నారు. 99% రఘుకు మద్దతు అని చెప్తా ఉన్నారు. 99% అక్కడ తొలి వెలుగులో రఘు లైవ్ నడుస్తా ఉంటే లైవ్ కట్ చేసిరట చూడిగా. రఘు లైవ్ నడుస్తా ఉంటే ఇంటర్వ్యూలు చేస్తే ఇంటర్వ్యూలు మొత్తం ప్రైవేట్ లో పెట్టిపడేసిరట. రఘు చేసిన ఇంటర్వ్యూలు అన్ని ప్రైవేట్ లో పెట్టిరట చూడరిగా. తొలి వెలుగు ఛానల్ నైతికంగా ఏవో ఏది పేపర్ పరంగా రవిప్రకాష్ కావచ్చు, ఆడ రఘు లేని తొలి వెలుగు లొటపీస్ ఏమి లేదు. మరి కేటీఆర్ కమ్ముడు పోయిన తర్వాత తొలి వెలుగు ప్రజలది ఎట్లా అవుతుంది? రఘు అక్కడ ఉండడం కూడా కరెక్ట్ కాదు. ఇంకా రఘు నువ్వు తలుసుకుంటే, నువ్వు అనుకుంటే దాని అమ్మ మొగడు నిర్మిస్తుందా? 100% ఇంత న్యాయం ఆ రఘుకు? రైట్. ఇక ఈ ఉద్యోగాలు ఇట్లా పోయినాయి. ఇక ప్రజల తరఫున కొట్లాడుతున్న ఉద్యోగం అట్లా పోయింది కథ. ఇక రాష్ట్రానికి మెగా టెక్స్టైల్ పార్క్ ట్విట్టర్ వేదికగా వెల్లడించిన ప్రధాని మోడీ, మరో 6 రాష్ట్రాల్లోనూ పార్కులు సిరిసిల్ల లేదా వరంగల్లో ఏర్పాటుకు అవకాశం. తెలంగాణకు ప్రధాని మోడీ కానుక కిషన్ రెడ్డి. తెలంగాణకు మరో మెగా ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇగో రాష్ట్రానికి మెగా టెక్స్టైల్ పార్క్ అట. ఆల్రెడీ వరంగల్ల 16,000 కోట్ల పెట్టుబడులు వచ్చేసినాయి, ఉద్యోగాలు వచ్చేసినాయి, భీమండి సాంచల సప్పుడు ఈ అన్ని ఇక్కడికే వస్తాయని చెప్పి చెప్పిండు ఎవరు? రాముడు 2016 నుంచి చెప్తూరు అయ్యా కొడుకుల డ్రామా. ఆడ పైలాన్ కడితే ఆ పైలాన్ కాడ 4 కడీలు, కడీలకు ఆ ఇనుప ఫెన్సింగ్, మధ్యలో కుక్క పట్టాలి, అంతే. కుక్క పిల్ల కావాలి. కథ గదే ఆ సంఘం కాడ ఉంటుంది, పోయి చూడుపోరి. ఇంకా దాని గురించి మళ్ళా భూములు కావాలని మళ్ళీ గుంజుతున్నారు. ఇప్పుడు మళ్ళా భూములు కావాలని గుంజుతున్నారట. ఇప్పుడు రాష్ట్రానికి మెగా టెక్స్టైల్ పార్కును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరో 6 రాష్ట్రాల్లోనూ పార్కులు కరెక్ట్గా ఎన్నికలు వచ్చే టైంకి పార్కులు వస్తాయి మన దగ్గరికి. ఆడుకునే ఆట వస్తువులు వస్తాయి, ప్రజలు ఇట్లా రైళ్ళు వస్తాయి, అన్నీ వస్తాయి. మనం ఏం కోరుకోవాలంటే ప్రతిరోజు ఎన్నికలే రావాలని కోరుకోవాలి. రోజు ఎన్నికలు అంటే మంచిది. సిరిసిల్ల లేదా వరంగల్లో ఏర్పాటుకు అవకాశం అట. వరంగల్లో ఆల్రెడీ అంటే పాతది వచ్చిందైనా అయిపోయింది. తెలంగాణకు ప్రధాని మోడీ కానుక అని చెప్పి కిషన్ రెడ్డి వెల్లడించిండు. ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ కూడా ట్వీట్ చేసిండు. అగ్నివీరులకు సిఐఎస్ఎఫ్ జాబుల్లో 10% రిజర్వేషన్. రిటైర్ అయిన అగ్నివీరులకు బిఎస్ఎఫ్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించిన అధికారులు తాజాగా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సులు ఉద్యోగాల్లోనూ 10% రిజర్వేషన్ కల్పించారంట. రైట్గా మహారాష్ట్ర ఆర్టీసీ బస్సులో లేడీస్కు 50% డిస్కౌంట్. ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళలకు మహారాష్ట్ర ప్రభుత్వం టికెట్ ధరలో 50% డిస్కౌంట్ ప్రకటించింది. శుక్రవారం నుంచి రాయితీ అమల్లోకి వచ్చిందట. ఇయో గిది మహిళా సాధికారత, ఇయో గిది మహిళల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే ప్రేమ. కల్వకుంట్ల కవితకు తక్లీ వచ్చినప్పుడల్లా రేపేమైతే మహిళల నాయకత్వం వరిదిల్లాలి. చెల్లె సారదంద. ఫస్ట్ వన్డేలో ఇండియా గెలుపు. తొలి వన్డేలో ఇండియా 5 వికెట్ల తేడాతో ఆసీస్ పై గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా షమి సిరాజ్ దెబ్బకు 188 రన్కే ఆల్అవుట్ అయింది. ఇక ఇండియా 39.5 ఓవర్లలో టార్గెట్ పూర్తి చేసింది. అయితే ఆస్ట్రేలియా ఏది ఆస్ట్రేలియా 25 ఓవర్ల దాకా మంచిగానే ఉంది ఆస్ట్రేలియా. ఆ తర్వాత షమి సిరాజ్ వచ్చిన దెబ్బ కుప్ప కూలిపోయింది. పట్టపోయిన వికెట్లు. ఇక పేపర్ లీకుల్లో కేసీఆర్ ఫ్యామిలీ హస్తం. బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసును సిబిఐకి అప్పగించాలి, టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని తప్పించాలి.
బీఎస్పీ రాష్ట్ర ఆఫీసులో ఆమరణ నిరాహార దీక్ష అరెస్ట్ చేసి ఇంటికి తరలించిన పోలీసులు అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం ప్రమేయం లేకుండా ఈడ సీమె కూడా చక్కర ముట్టదు, జరగదు. కేసీఆర్ ఫ్యామిలీయే ఒక దొంగ ఫ్యామిలీగా తయారైపోయింది. ఈ ఫ్యామిలీ నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలి. వాళ్ళే లీక్ చేస్తారు, వాళ్ళే పరీక్షలు ఆపుతారు, వాళ్ళే ఇప్పుడు తర్వాత ఏం లేకుండా సపోర్టా ఎలక్షన్లకు వెళ్ళిపోమని ప్లాన్ చేస్తారు. ప్లాన్ చూడరు, ఇవి అర్థం చేసుకోవాలి. బీఎస్పీ రాష్ట్ర ఆఫీసులో ఆమరణ నిరాహార దీక్ష చేస్తే అరెస్ట్ చేసి ఇంటికి దొలకపోయారు. ఇక చైర్మన్ మంత్రులు కుమ్మక్కయ్యారు. పేపర్ లీకేజీపై సిబిఐ విచారణ చేయాలి. షర్మిల కవిత కేసుపై ఉన్న ఇంట్రెస్ట్ నిరుద్యోగులపై లేదా? పేపర్ల లీకేజీపై టీఎస్పీఎస్సీ చైర్మన్ ఇంటికి బయలుదేరిన షర్మిలను అడ్డుకున్న పోలీసులు అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక క్వశ్చన్ పేపర్ల లీక్ నీ కొడుకు వల్లే. కేటీఆర్ ను బర్తరఫ్ చేయాల్సిందే. సంజయ్ సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి. కేసీఆర్ కు బీజేపీ స్టేట్ చీఫ్ డిమాండ్. గన్ పార్క్ వద్ద దీక్ష. టీఎస్పీఎస్సీ ఆఫీస్ ముట్టడికి వెళ్తుండగా అరెస్ట్. నేతలు కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్. 2 గంటల పాటు ఉద్రిక్తత. నీ కొడుకు కేటీఆర్ నిర్వాకం వల్లే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయింది. దీనికి బాధ్యత వహించి కేటీఆర్ ను క్యాబినెట్ నుంచి. కేటీఆర్ ఏంది, కేసీఆర్ అసలు ఈ ప్రభుత్వం కూడా ఉండడానికి వీల్లేదు. తెలంగాణ ప్రజలారా అయిపోయింది, అరాచకం మించిపోయింది. రారి బయటికి రారిగా, ఆర్టీసీ కార్మికులారా బయటికి రారి దొంగల కబంధ హస్తాల నుంచి. సింగరేణి కార్మికులారా బయటికి రండి దొంగల కబంధ హస్తాల నుంచి. తెలంగాణ రాష్ట్రం నాశనమైంది. నిరుద్యోగ యువకులారా ఏమీ లేదు, అంత 60 ఏళ్ళ తెలంగాణను సాధించుకున్నాం. ఈ 10 ఏళ్ళ ఈ పరిపాలనను కూలగొట్టాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉంది. ప్రజలంతా సమిష్టిగా బయటికి రావాలి, ఉద్యమం చేయాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచాలి. ఈ కేసీఆర్ కుటుంబం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడికి తోలియాలి. వీళ్ళని, వీళ్ళ సంపదంతా, వీళ్ళు దోచిందంతా గుంజుకోవాలి. నిరుద్యోగులు మేము అట్లనే చదువుకుంటాం, ఇట్లనే కూర్చుంటా అంటే నీ పని చేసుకుంటూ పోతాడు, నీ పని చేస్తాడు. కేటీఆర్ ను బర్తరఫ్ చే. కేటీఆర్ అంటోడు సీఎం ఛాంబర్ లో చెప్రాసి పనికి కూడా పనికిరాడు. కేటీఆర్ అంటోడు శాసిస్తున్నాడు అని సీఎం కేసీఆర్ ను బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో అసలు దోషులు ఎవరనే తేలాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని స్పష్టం చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీకి నిరసనగా సంజయ్ శుక్రవారం గన్ పార్క్ వద్ద చేపట్టిన నిరసన దీక్ష తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మొదట బీజేపీ స్టేట్ ఆఫీస్ నుంచి ర్యాలీగా బండి సంజయ్తో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు గన్ పార్క్ వద్దకు చేరుకుని అమరవీరులకు నివాళులర్పించారు. ఆఖరికి టీఎస్పీఎస్సీ పేపర్లు కూడా అమరవీరుల జాబితాలో కలిసిపోయినాయి, అయిపోయింది. అంతే అంతే, నిన్న ఏం లాడాయి ఆ బీజేపీకి టీఆర్ఎస్ కు, ఏది మన పోలీసు టీఆర్ఎస్ అన్నట్టే. అంతే, బీజేపీకి టీఆర్ఎస్ ఏమంటారా భారతీయ జనతా పార్టీ వాళ్ళు? పేపర్లు లీక్ నీ కొడుకు వల్లే, కేసీఆర్ వల్లే, కేటీఆర్ వల్లనే అంటారు. బరాబర్ అంటారు, జరుగుతాయి. బండి సంజయ్ మాటలకు మీ మద్దతు, మీరేమైనా మద్దతు ఇస్తారా? ప్రభుత్వ ప్రమేయం లేదు ఆయనలా, ఏ ప్రభుత్వం లేదట. కాదన్నా, మెంబర్లు నియమించిన వాడు ఎవడు పెట్టిండు, ఎవడు సెలెక్ట్ చేసిండు వాళ్ళని, మెంబర్లని దొంగల్ని తీసుకొచ్చి పెట్టి మళ్ళీ ఏం ప్రమేయం లేదు ప్రభుత్వానికి అట. అక్కడ 260 మంది అందులో ఉద్యోగాలు ఉండాల్సి ఉంటే 120 మంది అందులో మొత్తం కాంట్రాక్ట్ వాళ్ళని పెట్టిపాడేసి నాశనం చేస్తారు. బండి సంజయ్ వ్యాఖ్యల పైన కమ్యూనిటీ పోస్ట్ ఉంది, మీ అభిప్రాయాన్ని ఇక్కడ తెలియజేయండి. కేటీ రామారావు అనేటోడు ఈ పేపర్ల లీకేజీ వెనకాల ఉన్నాడా లేడా? టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజీ వెనుక కేటీఆర్ ఉన్నాడు అని చెప్పి బండి సంజయ్ అంటా ఉన్నాడు. ఉన్నాడు అనుకుంటే ఇక్కడ, కాదు లేడు అనుకుంటే ఇక్కడ, మీ ఆప్షన్ని పోల్ చేయండి. సిగ్గుండాలి ఇంకా. కేటీ రామారావు నువ్వు నీ కాందాను ఖాళీ చేసి అవి మూటలు చదువుకొని బయటికెళ్ళు ప్రగతి భవన్ నుంచి. నీ దొంగలంతా టీచర్ ఎమ్మెల్సీగా ఏవిఎన్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి ఘన విజయం. పిఆర్టీయుఎస్ అభ్యర్థిపై 1169 ఓట్లతో విక్టరీ. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణుల సంబరాలు. ఏవిఎన్ రెడ్డికి అమిత్ షా నడ్డా అభినందనలు. 2 ఏళ్ల తర్వాత మండల్లో బీజేపీకి ప్రాతినిధ్యం దొరికిందట. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఏవిఎన్ రెడ్డి ఘన విజయం సాధించారు. 1169 ఓట్ల తేడాతో పిఆర్టీయుఎస్ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిపై గెలుపొందాడట. కంగ్రాచులేషన్స్ ఏవిఎన్ రెడ్డికి. ఇక అయ్యో బిడ్డలు,
ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ. సికింద్రాబాద్ అగ్ని ప్రమాదంలో చనిపోయిన వాళ్ళలో ఐదుగురు ఓరుగల్లి వాసులే. చేతికి అంది వచ్చిన బిడ్డల మరణంతో తల్లిదండ్రులకు గుండె కోత. వరంగల్ మహబూబాబాద్ నర్సంపేట నుంచి వెలుగు ప్రతినిధులు అందిస్తున్న కథనం చూస్తే నిండా 25 ఏళ్ళు లేవు. పనికి పోతే కానీ పూట గడవని కుటుంబాలు. ఇంటికి ఆసరాగా ఉండేందుకని ఒకరు, ఎస్ఐ అవ్వాలనే కలతో వచ్చి కుటుంబానికి భారం కావద్దని ఇంకొకరు, చెల్లె తమ్ముణ్ణి ప్రయోజకులను చేసే బాధ్యతతో మరొకరు జాబులో చేరారు. కానీ సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్లో గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఆరుగురులో ఐదుగురు ఉమ్మడి వరంగల్ వాళ్లే. చేతికి అంది వచ్చిన బిడ్డలు నిర్జీవంగా పడి ఉండడం చూసి తల్లిదండ్రులు గుండెల విసేలా రోదించారు. పాపం పోయినవా కేసీఆర్? ఒకసారి ఒకసారి పోరాదు, నీ అంత బేకారుగాడేనా ఉన్నాడా? ఒక్కసారికి బిడ్డల దగ్గర పోవా, చూడుపోవా? నీ బిడ్డకి ఏమన్నా, నీ బిడ్డ చేసింది ఏం దంద అనుకున్నావా? సారదందా, లుచ్చా దందా, నీ భాషలో చెప్పాలంటే లుచ్చా దందా చేసిన నీ బిడ్డను కాపాడుతానుకున్న సోయి ఈ బిడ్డలను కాపాడే కాడ లేదా? కనీసం వీళ్ళ కుటుంబాలను ఓదార్చే కాడ లేదా? ఒక్కరు రాడేమే మంత్రి, ఆరుగురు పీకపోయి రా ఏడికి ఢిల్లీకి తీసుకొస్తామని. కబ్జాలకు పట్ట. రాష్ట్రం వచ్చినాక ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములకు రెగ్యులరైజేషన్. 2020 జూన్ 2 నాటికి కబ్జాలో ఉన్నా ఓకే. జీవో 58-59 సవరించిన రాష్ట్ర ప్రభుత్వం 1 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 30 దాకా కొత్తగా అప్లికేషన్ల స్వీకరణ. బీఆర్ఎస్ లీడర్ల కబ్జాలోనే ఎక్కువ ల్యాండ్స్, వారి కోసమే మార్పులని ఆరోపణలు. రాష్ట్రం వచ్చినాక కబ్జా అయిన ప్రభుత్వ భూములను కూడా రెగ్యులరైజ్ చేసేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2020 జూన్ 2వ తేదీ దాకా కబ్జాలో ఉన్న భూములను రెగ్యులరైజ్ చేయనున్నట్టు చెప్పింది. గతంలో ఇచ్చిన జీవోలను సవరిస్తూ శుక్రవారం జీవో నెంబర్ 29 రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ జారీ చేసినట. ఇక నవీన్ మిట్టల్ ఎప్పుడైతే ఇంటర్ బోర్డు నుంచి ఇటు సీసీఎల్ఏకి వచ్చినో కథం అయిపోయినట్టు. నీకు భూములు కూడా అంతేందుక, ముఖ్యమంత్రి ఇలాకాల ఇగో 11 ఎకరాలు కొట్టేసినట. లేరా బాబు, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో 11 ఎకరాల ప్రైమ్ ల్యాండ్ కొట్టేసారు. ఒక్కరు రండి బ్రదర్, ఇగో 11 ఎకరాల భూమి కొట్టేసారు. 11 ఎకరాలుగా ఏమైంది చెప్పు, నువ్వు కట్టుకో, నువ్వు చెప్పి. ఏమే కొండాపూర్ గ్రామస్తులం సార్ మేము. 11 ఎకరాలు 37 గుంటలు. రంగారెడ్డి జిల్లాలో కొండాపూర్ ఉంది, నల్గొండలు ఉంది, జర ఏ మండలము ఎక్కడ? గజ్వేల్ నియోజకవర్గము, మనోహరాబాద్ మండల్, కొండాపూర్ గ్రామస్తులం. ఇప్పుడు చెప్పిగా, 144 సర్వే నంబర్ గల భూమి, 11 ఎకరాలు 37 గుంటలు సార్. అది ఇంతకుముందు ఖరీద్ ఖాతాలో ఉండే 54 ఖరీద్ ఖాతా భూమి. దాన్ని పట్టగా మార్పిడి చేసుకొని కొంతమంది హైదరాబాద్ నుంచి వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారులు వచ్చి దాన్ని కబ్జా చేసుకొని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు సార్. అది మా తాత ముత్తాతల నుండి కూడా మేమే వాడుకుంటున్నాం. స్కూల్స్, గుళ్ళు, అన్ని వాటర్ ట్యాంకులు ఇవన్నీ అందులోనే ఉన్నాయి సార్. గ్రామ పంచాయతీ కూడా మాకు, ఇప్పుడు గ్రామ పంచాయతీ కూడా ఊరే ఎంఆర్ఓ అడిగితే సార్, నాకు పైనుంచి ఫోన్లు వచ్చినాయి, నేను చేసేసిన కరిస్ ఖాత నువ్వు పట్ట ఇట్లా చేసినావు సార్ అంటే, నాకు పైనుంచి ఫోన్లు వచ్చినాయి చేయమని నేను చేసేసిన. ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే గిన్ని కబ్జాలు. గజ్వేల్ నియోజకవర్గంలో సేమ్ కాదండి, గజ్వేల్ నియోజకవర్గం. పైనుంచి ఫోన్లు వస్తే నేను చేసేసిన అని చెప్తున్నా సార్. నువ్వు పని చేయి, చెప్పు తీసుకొని పోయి కొట్టుపో, నాకు పైనుంచి మళ్ళీ చెప్పిండి అని చెప్పు. పోయి నాకు కూడా పైనుంచి వచ్చిందని చెప్పు తీసుకొని కొట్టు. చెట్ట చెట్ట పట్టేసుకున్నవారు వచ్చి మీరు ఈ ల్యాండ్ లకు వచ్చారు అనుకో, మేము కొడతాము అంటే భయప్రాంతాలకు జేసీపీలు తీసుకొచ్చి గుడిచలు వేసుకున్నాం సార్. అలా కొంత ఏం లేనో ఇల్లు లేనో గుడిచలు వేసుకుంటే జేసీపీ తీసుకొచ్చి రాత్రి గుళ్ళ కొట్టేస్తారు. గుడిచలు ఎందుకు వేసుకురు? లేనోళ్ళకి సార్, ఇల్లు లేనోళ్ళు వేసుకున్నారు. అలా మీరు ఎట్లా వేసుకుంటారు ఇల్లీగల్ గా? అంటే అది గ్రామానికి ఉంది, మాదే, మా తాతలు ముత్తాతలు పనులు కట్టింది సార్ దీనికి. అలా పేరు మీదనే ఉంది ఇంక. ఇది అవునది, కానీ ఎంఆర్ఓ వాళ్ళకు పట్ట చేసి ఇచ్చేసింది. ఇక్కడ ఏడి ఇచ్చారు సార్, ధర్నాలు చేసినాం సార్, మస్తు ధర్నాలు. ఆడియో గిడి ఇచ్చాం చెప్తాం సార్. కేసీఆర్ ధరణి కథ ఇగో గిది.
मुख्यमंत्री निजकवर्ग पदकोड़ एकर भूमि ऊर कब्जा पेटर मत धरणी बंदो चूड़ी खाते कब्जाल पट इगो इदे తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ భూములు ఉస్తలేరు మొత్తం కబ్జాలు కథ ఇంకా ఏం చేస్తారు నా ఇంకా ఇంకా ఇంకేమన్నా టేస్ట్ చూసే ఉందా కేసీఆర్ పరిపాలన ఇంకేమన్నా ఇయాల భారీ వర్షాలు మరో రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వానలు వడగండ్లు పిడుగులు పడొచ్చు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది